హృదయ శుద్ధి మనం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? హృదయ శుద్ధి. మనం హృదయ శుద్ధి చేత, మనము ప్రభు చేత పరిశుద్ధపరచబడినటువంటి వారంగా ఉంటే దేవుని ముఖ దర్శనం మనం చేస్తాము. హల్లెలూయా. ఎవరు చూస్తాం చెప్పండి? హృదయ శుద్ధి ఉంటే, నిజం చెప్తున్నాను, మనకి హృదయ శుద్ధి లేకపోతే దేవుని చూచుట అసాధ్యము. హల్లెలూయా. దేవుడు మనతో కూడా మాట్లాడడు. మనతో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే మన హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా మనల్ని దర్శించి మాట్లాడతారు. నిజంగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దైవజనులు చెప్పినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది కదా, హృదయ శుద్ధి గల వారు దేవుని ముఖ దర్శనము చేస్తారు. హల్లెలూయా. మరొక కీర్తన భాగంలో వాక్యం ఉంటుంది కదా, యథార్థవంతులు యెహోవ ముఖ దర్శనమును చేస్తారు. యథార్థవంతట, పరిశుద్ధత, ఈ రెండు మనకి చాలా ప్రాముఖ్యత. మనము దేవుని చూడాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ రోజున దేవుని నేను చూడాలి, దేవుని చేత నేను ఘనత పొందాలి, దేవుని ముఖ దర్శనం నేను చేయాలి అనుకోవాలి. మన ఇరుగు పొరుగు వారిని చూడాలి, మా బంధువులను చూడాలి, మా అన్నదమ్ములను చూడాలి. చాలామంది ఈరోజు నమనస్తులు ఏమనుకుంటారంటే, నా ప్రేయసురాలు నేను ఎప్పుడు చూడాలా అని ఆశ కలిగి ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులు ఏమనుకుంటారంటే, నా ప్రియుని నేను ఎప్పుడు చూడాలా, నా ప్రియుని ముఖాన్ని ఎప్పుడు దర్శించాలా, నా ప్రియుని దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలా, వారి ముఖాన్ని నేను ఎప్పుడు చూడాలా అని ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు ఇస్తూ ఉంటారు. కానీ మనము దేవుని ముఖ దర్శనము, దైవ దర్శనం మనం చేయాలంటే పరిశుద్ధత అవసరము. పరిశుద్ధత లేకుండా ఆయనను మనము చూడలేము. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ప్రతి క్రైస్తవుడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం ఏంటంటే పరిశుద్ధత. ఈ రోజున చూడండి, నకిలీ భక్తి వచ్చేసింది. నకిలీ భక్తి ఏం చెప్పండి? క్రైస్తవ్యంలో నకిలీ భక్తి అదేంటంటే, ఆదివారం రాగానే ఆరాధనకి వెళ్ళాలి, మిగతా రోజులు ఎలాగున్నా పర్లేదు. కొన్ని మందిరాలు కూడా చెప్తారు కదా, ఆదివారం వరకు రా, ఆదివారం వరకు పరిశుద్ధంగా ఉండు, ఆదివారం వరకు తెల్లబట్టలు వేసుకో, ఆదివారం వరకు దేవదూత వలె వేషం వేసుకో, ఆ తర్వాత నీ జీవితం ఎలాగున్నా సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారం వరకు నీ ఇష్టం ఇక అనగానే, ఇక రోజు ఆ చర్చికి వెళ్ళాలి. ప్రభువా, ఎంత మంచి పాస్టర్ గారు, ఎంత మంచి సంఘం, ఆదివారం వరకు మంచిగా ఉండమంటుండు, మిగతా రోజుల వరకు ఎంత ఎట్లా ఉన్నా ఎలాగున్నా ఇక మనకి సంబంధం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చెప్పేవారుగా ఉంటారు, ఇలాగ మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు కొంతమంది. నేను చాలామంది గమనించాను, ఇంట్లోనేమో అసహ్యకరమైనటువంటి కార్యాలు చేస్తారు, ఇంట్లోనేమో అసహ్యకరమైనటువంటి పదార్థాలు వస్తువులు ఉంటాయి, చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే, నేను చర్చికి వెళ్తా పాస్టర్ గారు. ఇటీవల కాలంలో ఒక ఆమెతో, పెద్ద ఆమెతో నేను మాట్లాడుతున్నాను. ఒక వస్తువులు కొనడానికి ఒక షాప్ దగ్గరికి వెళ్తూ వస్తున్నాను. నేను వెళ్తూ వస్తున్న క్రమంలో ఆమె నాతో చెబుతుంది కదా, నేను కూడా చర్చికి వెళ్తా పాస్టర్ గారు అంటుంది. అంటే చాలా మంచిదమ్మా, చర్చికి వెళ్తావంటే నేను పలానా చర్చికి వెళ్తానని చెప్పింది. చాలా మంచిది అనుకున్నాను. కానీ ఆమె షాపులో చూసేసరికి ఎక్కడ చూసినా కానీ మందు బాటిల్లే. స్తోత్ర, మందు అమ్ముతూ, మందు తాగే వాళ్ళతో మందు వ్యాపారం చేస్తూ, అసహ్యకరమైనటువంటి పనులు చేస్తూ, చివరికి ఆమె అంటది, నేను చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు. ఇదంతా ఏంటంటే నకిలీ భక్తి అనమాట. చర్చికి వెళ్ళగానే పరిశుద్ధుడు అయిపోయావు. స్తోత్రం, హల్లెలూయా. సమాజంలో కూడుకోగానే, గుంపులో కూడుకోగానే చాలామంది అనుకుంటారు, నా అంత పరిశుద్ధుడు లేడు, నేను బైబిల్ పట్టుకొని, నల్లట బైబిల్ పట్టుకొని వచ్చాను, పాటల పుస్తకాలు తీసుకొని వచ్చాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇక నా అంత పరిశుద్ధుడు. నీ పరిశుద్ధత నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆధారపడింది. స్తోత్రం. నీవు నలుగురిలో ఉన్నప్పుడు, నేను కూడా నలుగురిలో ఉన్నప్పుడు మీకు కంటికి కనబడటానికి చాలా భక్తిపరుడుగా ప్రార్థన చేస్తూ, వాక్యం చెబుతూ, పాటలు పాడుతూ కనబడవచ్చు. నా రహస్య జీవితము, నా ఒంటరి జీవితము, నేను రహస్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. స్తోత్రం. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఈరోజు నా పరిశుద్ధత లేకుండా ప్రభు పాదాల వద్దకు కానీ ఆయన పరలోక రాజ్యానికి ప్రవేశించడం అంత సాధ్యం కాదండి. మనం అందరు రాకడ వస్తే నకిలీ భక్తులందరూ కూడా ఈ లోకంలో విడిచిపెట్టబడతారు.
నకిలీ భక్తి చేస్తున్నారు కదా, నామకార్థ భక్తి చేస్తున్నారు కదా, పండగ భక్తి చేస్తున్నారు కదా, గుర్తొచ్చినప్పుడు చేస్తున్నారు భక్తి, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన, గుర్తొచ్చినప్పుడు మందిరం, గుర్తొచ్చినప్పుడు దైవజండు, గుర్తొచ్చినప్పుడు చర్చికి వెళ్తున్నటువంటి ఈ నకిలీ భక్తులందరూ కూడా విడిచిపెట్టబడతారు. స్తోత్రం. ఆయన పరమ రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా, నేను పరిశుద్ధుణ్ణి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం తెలియజేస్తుంది నేను పరిశుద్ధుణ్ణై ఉండలాగున మీరు పరిశుద్ధులై ఉండండి. ఈ రోజున ఎంతమంది వారి జీవితాలు అపరిశుద్ధపరచుకుంటున్నారు, ఎంతమంది పాపానికి చోటిస్తున్నారు, ఎంతమంది భక్తి జీవితాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న కామ కోరికల వల్ల పరిశుద్ధత కోల్పోయేవారు ఎంతమంది అండి? చిన్న చిన్న ఆలోచనల వల్ల, చిన్న చిన్న శరీర సంబంధమైనటువంటి కోరికల వల్ల, ఆలోచన వల్ల, ఉద్దేశం వల్ల పరిశుద్ధతను వారు నిశ్చితార్థంగా కోల్పోతున్నారు. యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, బల్ల ఆరాధనలో పాల్గొంటున్నాం. ప్రతి నెల మొదటి ఆదివార దినాన రొట్టె ద్రాక్ష రసం పరిశుద్ధమైనటువంటి బల్ల ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. పాల్గొని ఆదివారం వరకు పరిశుద్ధంగా జీవించి మరలాని వ్యక్తిగత జీవితం ఏం చెప్పండి, మన వ్యక్తిగత జీవితం ఏం చెప్పండి? మరల వచ్చే ఆదివారం వరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ మాటలు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ ప్రతి మాట కూడా దేవుడు చూస్తున్నాడు, నీ ప్రతి నడవడికి కూడా దేవుడు చూస్తున్నాడు. నిజానికి పరిశుద్ధత అంటే ఏంటంటే మన మాటల్లో కూడా అపరిశుద్ధత ఉండకూడదండి. పరిశుద్ధత ఏంటంటే మన చూపుల్లో కూడా అపరిశుద్ధత ఉండకూడదు, మన నడవడికి కూడా అపరిశుద్ధత ఉండదు, మనం వేసుకునే వస్త్రధారణలో కూడా అపరిశుద్ధత కనబడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చూపుల ద్వారా మన జీవితాన్ని మలినం చేసుకుంటాం. చూడండి, నిజంగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ వ్యభిచార పాపం ఎలాగ వచ్చేదంటే కోరెల రక్తం ద్వారా, ఎడ్ల రక్తం ద్వారా. వారు బలర్పిస్తే వారి పాపాలకి క్షమాపణ దొరికేది. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడంటే మోహపు చూపే పాపము. స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీని మోహపు చూపుత చూచిన వ్యక్తి వెనువెంటనే తన హృదయంలో పాపం చేస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా అది ఎవరైనా కావచ్చు, నీ మాట ద్వారా కూడా అపరిశుద్ధత చోటు చేసుకుంటుంది. ఈ రోజున మన మాటలు కూడా పరిశుద్ధంగా ఉండాలండి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన నడవడిక పరిశుద్ధంగా ఉండాలి, మన వస్త్రధారణ, లైఫ్ స్టైల్ కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజున ఎంతమంది యవనస్తులు దేనికి అలవాటు పడుతున్నారంటే ట్రెండ్ అండి, న్యూ జనరేషన్, నూతన తరం కాబట్టి ఈ నూతన తరంగా నేను కూడా ఒక స్టైల్గా ఉండాలి. నన్ను చూస్తే ప్రతి వ్యక్తి కూడా అరే ఎంత బాగున్నాడు. చూడండి, ఈరోజున స్త్రీలు కూడా ఎంతగా పాడైపోతున్నారో, యవనస్తురాలు ఎంతగా పాపానికి అలవాటు పడుతున్నారో, పాపపు స్థలాలకు వెళ్తున్నారు, చేయకుండాటువంటి పనులు చేస్తున్నారు, వెళ్ళకుండాటువంటి ప్రదేశాలకు వెళ్తున్నారు, తమ జీవితాలు చివరికి నష్టపరుచుకుంటున్నారు. దైవజనుడు చెప్తున్నట్లుగా మనం దేవుని చూడాలంటే, దేవుని ముఖదర్శనం మనం చేయాలంటే యథార్థత, పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా ఆయన ముఖదర్శనం మనం చూడలేము. మనకి ఎవరు కనపడతాయి అంటే ఇప్పుడు దయ్యపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మనకి, పడుకుంటే ఎప్పుడు దయ్యపు కళలు ఎందుకు వస్తున్నాయి, పడుకుంటే ఎప్పుడు దుష్ట కళలు ఎందుకు వస్తున్నాయి, పడుకుంటే ఎప్పుడు దుష్ట ఆలోచనలే, చెడ్డ తలంపులే, చెడ్డ కళలే ఎందుకు వస్తున్నాయి? నీలో పరిశుద్ధత లేదు, ఎక్కడో నీ తలంపుల్లో అపరిశుద్ధత వచ్చింది. నీ తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోయావు కాబట్టి నువ్వు ఎప్పుడు చెడ్డ కళలే, ఎప్పుడు ఆ దుష్ట కళలే, ఎప్పుడు దుష్ట ఆలోచనలే, ఎప్పుడు దుష్ట తలంపులే. దయచేసి గమనించండి, మనము క్రైస్తవులము, క్రైస్తవులం అంటే వేషధారణ కాదు. చాలామంది అనుకుంటారు కదా క్రైస్తవ్యం అంటే ఏదో ఒక మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దండం పెట్టుకొని వస్తే సరిపోతుందిలే అనుకుంటున్నారు. ఈ రోజున చాలామంది ఉద్దేశం అలాగనే ఉందండి. దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఒక దైవజనుడిగా మనం మందిరానికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవా నీ కొందనాలు నాకు స్తోత్రం అంటూ అలాగ వెళ్ళిపోయేది కాదు. ఈ భక్తి చాలా క్రమం, చివరి శ్వాస వరకు కూడా మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన మాట, మన చూపు, మన నడవడి మన జీవితాన్ని తెలియజేస్తుందండి. ప్రజలు అనుకుంటారు మన నడిచే నడవడికే ప్రజలు చూస్తారు, వీళ్ళు ఎలాగ నడుస్తున్నారు, ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలాగ వారి ఉద్దేశాలు, వారి విధానం, వారి జీవిత నడవడి, వారి కుటుంబము ఎలాగుందని ప్రతి వ్యక్తి కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు.
ప్రతి వ్యక్తి కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు. మనం కానీ చిన్న చిన్న లోపాలు కలిగి ఉంటే మనకు తెలియకుండానే మనకు చెడ్డ సాక్ష్యం వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే మనం చెడ్డవారంగా పిలువబడతాం. దేవుని దృష్టిలో ప్రాముఖ్యంగా ఆయనకు మరుగైనది లోకంలో ఏది లేదండి. చాలామంది అనుకుంటారు కదా, ఏముందిలే చిన్న పాపమే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న తప్పిదం.